Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, శ్రీకాకుళంలో టెన్షన్. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శ్రీకాకుళం జిల్లా బామిన మండలం కొరమలో ఈ సంఘటన జరిగింది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గత నెల 2వ తేదీన శ్రీకాకుళం జిల్లా బామిన మండలం కొరమలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని పెకిలించి కింద పడేశారు. ఉదయం దీనిని గమనించిన స్థానికులు వైసీపీ శ్రేణులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి వచ్చి నిరసన తెలిపారు. విగ్రహాన్ని పడేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ఆందోళనతో శ్రీకాకుళంలో టెన్షన్ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్ ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. అందరి అభిప్రాయాలు తీసుకుని సంప్రదింపులు జరిపిన తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. దీనిలో విభేదాలు గొడవలకు తావులేదని ఆయన అన్నారు. కానీ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని పాలకొండ ఎమ్మెల్యే కళావతి, డిసిసిబి చైర్మన్ విక్రాంత్ తీవ్రంగా ఖండించారు. విగ్రహాన్ని కొందరు కావాలని ధ్వంసం చేశారని విక్రాంత్ ఆరోపించారు. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.